రాయమంటె ఓ 10 రాసి పడేయాలి రాసి పడేసేవే అయితే వాటిని పడేయక తప్పదు కానీ దాచుకునేవి మనసు దోచుకునేవి అంత త్వరగా రాయలేం హృదయం స్పందిస్తే తప్ప ఇలాంటివి తట్టవు సరిగ్గా అలాంటి గీతమే అల్లుడు గారిలోని ముద్దమంతి నవ్వులో పాట రచయిత గురుచరణ్ రాసిన ఈ పాటంత కంగారుగా రూపుదిద్దుకుంది యేసుదాస్ టాప్ 10 గీతాల్లో చోటు సంపాదించుకున్న ఈ పాట వెనుక మాటల్ని చూసేద్దాం పరిశ్రమలో ఉండాలో అన్ని సర్దుకొని ఇంటికి వెళ్లిపోవాలో అన్న పరిస్థితుల్లో మోహన్ బాబు రూపొందించిన చిత్రం అల్లుడు గారు ఇలాంటి సందర్భంలో ధైర్యంగా ప్రయోగాలు చేయటం బహుశా ఆయనకే చెల్లుతుందేమో అప్పటి పరిశ్రమకు పెద్దగా పరిచయం లేని గురుచరణ్ చేత సినిమాలో కీలకమైన ఈ పాటను రాయించారు మంచు లక్ష్మి విష్ణు మనోజ్లకు రామాయణ భారతాన్ని బోధించే గురుచరణ్ ఆరుద్ర శిష్యుడు ఒకరోజు మోహన్ బాబు ఆయన్ను పాట రాయమన్నారట గంటలో కంగారు కంగారుగా ముద్దపంతి నవ్వులో మూగబాసలు అంటూ పల్లవి రాశారాయన వెంటనే ఆ పాటను దర్శకుడు రాఘవేంద్రరావుకు చూపించారు కలెక్షన్ కింగ్ వారికి బాగా నచ్చేసింది చరణాలు కూడా రాయండి అని చెప్పారట గదిలో నుంచి బయటకు వచ్చిన గురుచరణ్ కు అక్కడే ఈనాడు ఆదివారం అనుబంధం కనిపించింది వెంటనే బంధమంటూ ఎరుగని బాటసారికి అనే చరణం వచ్చేసింది రికార్డింగ్ కు 3 రోజుల సమయం ఉందని చెప్పినా రెండో రోజే వెళ్ళాల్సి వచ్చింది పాటంతా పూర్తి కాకపోతే సంగీత దర్శకుడు మహదేవన్ ట్యూన్ ఇవ్వరు అందుకే కారులో కూర్చొని ఆలోచిస్తుంటే దారిలో తివాచీలా పరుచుకున్న పచ్చ గడ్డి కనిపించింది అందులో నుంచి ఎదుటైనా పడలేని గడ్డి పువ్వును చరణం వచ్చేసింది బంధమంటూ ఎరుగని బాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవత బంధమంటూ ఎరుగని బాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవత ఇంత చోటులోనే మామ స్వరపరిచిన విధానం ఈ పాటకు ప్రాణం పోసింది యేసుదాసు చిత్ర గాత్రంలో తడిసి మరిన్ని వన్నెలు దిద్దుకుంది అల్లుడు గారు విజయంలో ఈ పాటకు కీలక పాత్ర ఉందని చెప్పడం అతిశయోక్తి కాదు చావో రేవో తేల్చుకోవాల్సిన తరుణం ఓ కొత్త రచయిత చేత పాట రాయించిన మోహన్ బాబు ధైర్యానికి మెచ్చుకోవాలని ఆయన చొరవ లేకుంటే ఈ పాట లేదని చెబుతుంటారు రచయిత గురుచరణ్